అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్ట్రెస్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది. అదే అంటున్నా నేను, యారగెన్స్ లేకుండా నేను వర్క్ చేస్తే ఎవరితో వర్క్ చేయాలి? నేనేం చేయాలి? డైరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ చేస్తున్నా, నువ్వు ప్రొడ్యూసర్, నోట్ వచ్చి నా చెప్తావు ఇది ఇలా మార్చు అది అలా మార్చు ఆ సినిమాలో ఎలా ఉంది అంటావు. నేను ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయను, నా ఫిల్మ్ మేకింగ్ నీకు అర్థం కాదు కదా. సో అక్కడ టీం వర్క్ ఉండాలి, ఉండదు కదా మరి. అక్కడ నేను డైరెక్టర్గా నేను న్యాయం చేయలేను. నేను ఇలాంటి సినిమా రాదు నీకు, నేను తీసిన సినిమా అంత ఇంపాక్ట్ఫుల్గా దాంట్లో 10% కూడా రావు. నేను కాంప్రమైజ్ అయితే ఇంకెక్కడ కాంప్రమైజ్, నటుడిగా అయితే కాంప్రమైజ్, నటుడిగా నన్ను గుర్తించలేదు ఎవడు కాంప్రమైజ్ అవ్వడానికి ఫస్ట్. సో నాకు ఎక్కడ నేనేం చేయాలి మరి చెప్పను. నేను చేస్తే నేను టాప్ డైరెక్టర్ అయ్యేవాడినా? అలా అలా వచ్చి అందరి మాటలు విని ఏదో ఒక టీం వర్క్తో ఒక సినిమా చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదా? ఈరోజు మాట్లాడుతున్నట్టు నేను కోరుకుంది ఇదే కదా. నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి ప్రతిరోజు. నేను అనుకున్నది జరుగుతుంది, లేకపోతే నేను విజువలైజ్ చేసుకుని జరుగుతుంది. ఒక్కోసారి ఎదురు దెబ్బ పడుతుంది, దాని సొల్యూషన్ ఆలోచిస్తాను. ఇలా లైఫ్ నా ఛాలెంజింగ్ వెళ్తుంది. అదే నేను రిగ్రెట్తో పడుకుంటే రోజు, అరే వాడు చెప్పింది పెట్టాను, అరే నేను అనుకున్న షార్ట్ తీయలేకపోయాను, అరే నేను అనుకున్న పర్ఫార్మెన్స్ చేయలేదు, నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను, వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు, వీళ్ళు ప్రొడ్యూసర్ డిస్టర్బ్ చేస్తున్నాడు, మేనేజర్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, ఇంకోళ్ళ మైండ్ గేమ్ ఉంటుంది. అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు, దొరకకపోతే కోఆర్డినేటర్ ఒకలాగా ఉంటాడు, కంపెనీ నుంచి వస్తాడు. కోఆర్డినేటర్ అనేవాళ్ళు సీనియర్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేను చిరంజీవితో చేశాను, వాళ్ళతో చేశాను, కబుల్ చెప్పుకోవడం ఉంటుంది, వాళ్ళతో వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నేను చూశాను ముందే, నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను. ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు, నేను అనుకున్న సినిమా తీయలేను. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా, అన్లెస్ ఆర్జీవీ తప్ప, ఆర్జీవీ కూడా ఏంటి, ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి అరేంజ్ ఫిల్మ్ తీయగలిగాడు అందరిని కన్విన్స్ చేసి. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్జీవీ లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి మేబీ నాలో లేకపోయి ఉండొచ్చు, బికాస్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు ఆర్జీవీ మెయిన్ ఇంటెన్షన్ వాస్ క్రియేటింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, డైరెక్టింగ్ ఫిల్మ్స్, నాది అది కాదు మెయిన్. సో అక్కడ నేను నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ వన్. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన ఎదిగాడు. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం, నా వల్ల అయ్యేది కాదు. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఆర్జీవీ నాకు లేకపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్, సీనియర్ సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ స్టూడియో. నేను జూనియర్ ఆర్టిస్ట్ కదా, నాకు ఎలా కూర్చుంది? కానీ ఎందుకు బ్రో, అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ వెళ్ళిపోయి తమిళ్ సైడ్ మొత్తం అంతా నేర్చుకునే టెక్నికల్గా అంతా అక్కడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? లేదు, దానికి నేను టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ 146లో ఉంటుంది, దాంట్లో చెప్పాను ఆ జర్నీ అంతా చెప్పాను. తమిళకి వెళ్ళాలని వెళ్ళలేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది. అండ్ ఐ ఫెల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా. ఇప్పటివరకు తెలుగువాడు తమిళ రాకుండా తమిళనాడుకి వెళ్ళి 3 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా, ఒక ఇది వస్తుంది కదా అని దాంతో వెళ్ళాను. మన మీడియా గుర్తించలా, మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో, మా ఫాదర్ కూడా ఎగ్జర్నలిస్ట్, ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా, ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం. సో అది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవ్వడానికి లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే దాని తర్వాత చాలామంది నన్ను గుర్తించి ముందుకు వచ్చారు. ఐఎమ్ ఈరోజు ఇక్కడ ఉన్నంటే దానికి కారణం కూడా మీడియానే. నాకు 20 సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా, వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పాటలో. సో రెండు ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రెండు మీడియా, అన్నిట్లో ఉంటుంది. మంచి చెడు అనేది నీకు సినిమా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, నువ్వు ఏ ఫీల్డ్, క్రీడారంగం కానీ, ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. మీడియాలో ఎదవలు ఉంటారు, సినిమాల్లో ఎదవలు ఉంటారు, రాజకీయ నాయకుల్లో ఎదవలు ఉంటారు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ సో దోస్ ఆర్ దేర్. బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు, ప్రమోట్ చేయండి తన్ని, ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిల, తన ఎక్స్ కొలీగ్స్ కూడా. సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది. అందుకనే 4 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన సందర్భం కూడా ఇవన్నీ పనిచేసాయి నాకు. 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేటర్ అయ్యాను. కానీ ఒకప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అటు సూర్య గారికైనా, మహేష్ బాబు గారికైనా, ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి.
తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలని నాకు ఫ్యాంటసీ ఎప్పుడూ లేదు. నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాను. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది, నాకు ఎందుకు ఉంటుంది ఫ్యాంటసీ? ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎవరు స్టార్ హీరోస్కి ఎవరన్నా యాక్టింగ్ వైపే ఉన్నావునా? ఇంకేం చెప్పాలి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు. నాకు ఏమీ లేనప్పుడు, నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పొగరు, నేనే హీరో అవుదామని వచ్చాను. ఇంకా ఇంతకన్నా క్లియర్ కాదు నేను చెప్తాను. అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ మీరు వెళ్ళి స్టార్ హీరో చెప్తారా అంటే, నాకు నటుడుగా గుర్తింపు వచ్చింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతారు ఈ సినిమా తర్వాత, మళ్ళీ నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? వెనక్కి వెళ్ళడం వెళ్ళినందుకే అప్పుడే రిగ్రెట్ అయ్యాను. అది కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు స్టార్స్ మీద ఎప్పుడు ఫ్యాంటసీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉన్న మనుషులు. వాళ్ళు నలుగురు ముందుకు వచ్చారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు ఎక్కువ మందికి, నాలుగు రాగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కడో చోట సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరో సపోర్ట్ లేకుండా ప్రపంచానికి ఈ సమాజానికి దూరంగా ఉండి నేను ఏదో చేసుకుంటూ నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని నేను వచ్చాను. అండ్ ఈ డిజిటల్లో కూడా రిలీజ్ చేయొచ్చు అనే గట్స్ ఏంటి బ్రో? నాకైతే నేను దీంట్లో ఉంటుంది డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కళ్ళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అంటే దట్ ఈస్ మై ఐడియాలజీ, నా లైఫ్ స్టైల్ అది. సో ఐ నెవర్ వెంట్ బిహైండ్ మనీ. సో ఇప్పుడు నాకు నా సినిమా నేను పెట్టిన డబ్బులు వస్తాయని నేను ఆలోచించేవాడిని కాదు. సినిమా కంప్లీట్ అవుద్దా లేదా అనే టెన్షన్ నాకు, కంప్లీట్ అయిపోతే ఇది ఎలా రిలీజ్ చేయాలి, జనాలు చూపించాలి, అది తప్ప నేను పెట్టిన డబ్బులు వస్తాయా, ఆ మూడు నెలల తర్వాత వస్తే, మూడు నెలల తర్వాత రిలీజ్ చేస్తే వస్తాయి, సో ముహూర్తం ఇలా ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్, అది నాలో ఉండదు ఎప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్గా కూడా. సో అందుకే నేను రిలీజ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఫ్రీగా రిలీజ్ చేస్తే కూడా నా నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేటట్టు ఆడియన్స్కి అలాంటి కంటెంట్ ఉండాలి ఆడియన్స్కి. అరే సినిమా చూసి ప్రతి ఒక్కడు చలించిపోవాలి ఈ సినిమాకి, నేను అరే నేను పే చేయాలరా, నేను ఫ్రీగా చూసాను గిల్ట్తో. సో అలాంటి సినిమాలు తీయాలనే ఒక ఇది వస్తుంది మళ్ళీ నాకు, అదొక ఛాలెంజింగ్ టాస్క్. సో అది కూడా నాకు ఉపయోగపడింది ఆ విధంగా. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి థియేటర్ అనుకున్నారా లేదంటే ఇది కూడా ప్రాపర్ థియేటర్? మీకు ఆ సినిమాలన్నీ నా మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి తీసాను అది. ఇది ప్రాపర్గా మీకు అరేలెక్సా, యానమోర్ఫిక్ లెన్సెస్, డైలీ జిమ్మి జిప్, డైలీ గింబల్ ఉంటుంది మీకు, ప్రతి షాట్లో కెమెరా మూమెంట్ ఉంటుంది. ఇది ప్రాపర్గా నేను సినిమాటిక్గా తీసాను ఖర్చు పెట్టి. అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం, ఇదేంటి? అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా, అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కనే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి, వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్. నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను, బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను, నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది. లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి, ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలా సార్. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో, భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు రీల్ చేయడం. బూత్ అనేది టైంపాస్ కోసం, సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు. సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో, లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగే చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని, నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించింది ఒక మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజ్ ఇట్ ఈజ్ చూపించాలని చెప్పి, అది కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి. యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు వాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు, ప్రతి ఒక్కడికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది.
దాన్ని కంటిన్యూ చేయాలి, కల్ట్ ఫ్రీ ఆ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చే వరకు అని మాంగళ్యం వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చూసే సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకుని దాని ప్రకారంగా నేను ఈ సినిమా చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది. ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు, నేను కూడా ఎక్కువ మాట్లాడను. నా మరీ కోపం వస్తే మాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో చోట ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు, అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్ చేస్తుంది ఈ వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఫైర్ కానీ ఎక్కడ తగ్గదు వాటితో కంపేర్ చేస్తే. సో ఈ సినిమాలో బూతులు అయితే ఎక్కువ చూడం, బూతులు ఉండవు అసలు. థియేటర్కి వెళ్ళి నాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్. సో మోర్